జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి రోజు ఎక్కువసేపు బైబిల్ చదివే వారిలా నా బైబిల్లోనూ ఎన్నో విషయాల క్రింద గీతలు గీస్తాను. మనం చదివినప్పుడు బహుశా వాటి క్రింద గీతలు గీస్తాం, వాటిని చదివేప్పుడు ప్రత్యేకమైన ప్రభావం మనపై ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఇక్కడ వేరేది బోధించాలనుకున్నాను. అయితే ఒక ఉదయం బైబిల్ తెరిస్తే గత వారం కొంచెం అధ్యయనం చేయడానికి యిర్మీయా 2వ అధ్యాయం తీశాను. అందులో నేను గమనించింది 4 సెక్షన్ల వచనాల క్రింద గీత గీశాను అని. నేను దేవునితో సమయం వెచ్చించేప్పుడు నేను ఒక అధ్యాయాన్ని తీసి అందులో గీత గీసినవన్నీ చదువుతాను, ఎందుకంటే అవే ముఖ్యమైనవి కనుక. నిజంగా నాకు ఆసక్తి కలిగించినవి. కనీసం ఒకప్పుడు కొన్నిసార్లు నేను చదివిన పుస్తకం తీసి మళ్ళీ ఆ పుస్తకంలో గీతలు గీసినదంతా చదువుతాను. నేను ఇక్కడ గీతలు గీసిన 4 విషయాలు ఒకే విషయం గురించి చెప్తున్నాయి. మొదటిది యిర్మీయా 2:13 చెప్తుంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. తొట్టి అంటే నొయ్యి. కింగ్ జేమ్స్ వర్షన్ చెప్తుంది, వాళ్ళకి వాళ్ళుగా నీళ్లు లేని నూతులను తవ్వించుకున్నారు. వాళ్ళు మాట్లాడేది దేవుణ్ణి నమ్మకపోవడం గురించి, చేయవలసిన దానికై దేవునికై నిరీక్షించకపోవడం, విషయాలను తమ చేతుల్లోకి తీసుకుని పరిష్కరించాలనుకోవడం, దానికై పనిచేయడం, తర్వాత పూర్తిగా అలసిపోయినప్పుడు చేసిన వాటన్నిటిని చూసినా మీ అవసరం తీరకపోవడం మీరు గమనిస్తారు. ఎవరికైనా దాని గురించి తెలుసా? ఆల్ రైట్. 2 నేరాలు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచియున్నారు. తర్వాత 17వ వచనాన్ని చూశాను, యెహోవా నడిపించుచుండగా నీవు ఆయన్ను విసర్జించుట వల్ల నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవి, విసర్జించుట వల్ల బాధకును శ్రమకును కారణమగునని నీవు గ్రహించదవు. ఆయన అన్నాడు, ఓకే మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, అయితే నువ్వు తెచ్చుకున్నవే. ఆ ఆలోచన మనకు నచ్చదు, ఎందుకంటే అంతా అపవాదే అనుకోవడం మనకిష్టం, లేదా అన్నీ మన పరిస్థితుల వల్లనే, లేదా అలా పెంచబడ్డాం, లేదా మన దురదృష్టం, లేదా ఏమైనా మనం చేయడానికి ఇష్టపడింది బాధ్యతను తీసుకో. అయితే ఆయన అన్నాడు, ఇది మీకు మీరు తెచ్చుకున్నదే. ఎందుకు? దేవుణ్ణి మర్చిపోయారు. 13వ వచనం ఏం చెప్తుంది? మీరు దేవుణ్ణి విసర్జించారు. 17వ వచనం చెప్తుంది, మీరు దేవుణ్ణి విసర్జించారు. విసర్జించడం దాని అర్థం మీరు పూర్తిగా అవిశ్వాసి అవ్వాలని కాదు. దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానో అది స్పష్టంగా చెప్తా. నిజమైన క్రైస్తవునిగా, బైబిల్ క్రైస్తవునిగా, యేసుని మీ ప్రభువుగా అంగీకరించడానికి ఆదివారం ఉదయం 45 నిమిషాల కంటే ఎక్కువే పడుతుందని తెలుసుకోండి. అంటే నిజంగా చూడండి, నేను ఎన్నో ఏళ్లను వెచ్చించాను, అయితే చూడండి నాకు దేవుడంటే ప్రేమ, అయితే నాకు ప్రభువు కాదు. ఈ సందేశం మీరు వారాంతం అంతా ఇక్కడ ఉండగా అరిచేలా చేయదేమో, కొంచెం మెలకలు తెప్పవచ్చు. అయితే ఇలాంటి విషయాలు మీరు అరిచేలా చేస్తాయి, తర్వాత అన్నీ పరిష్కరించబడ్డాక అపవాది మీ సంతోషాన్ని శాంతిని దొంగిలించలేనప్పుడు, ఎందుకంటే దేవునితో ఎంత దగ్గరగా ఉంటారంటే ఆయన సన్నిధి మీ జీవితంలో ఉంటుంది. అపవాదికి పిచ్చెక్కి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మీరు అతన్ని అసలు గమనించరు కూడా, దేవుని నీడలో విశ్రమిస్తున్నారు. మనం చర్చికెళ్ళే క్రైస్తవులం కావచ్చు, దేవునికి సంబంధించినంత వరకు ఆయన్ని మర్చిపోయాము.
ఆదివారపు పెట్టెలోంచి బయటికి రావాలంటాడు. ఆయన మీ సోమవారంలోకి వస్తాడు, మీ మంగళ, మీ బుధ, మీ గురువారం, మీ శుక్రవారం, శుక్రవారం రాత్రి, మీ శనివారం, శనివారపు రాత్రికి. ఆదివారపు ఉదయం మాత్రం కాదు, అయితే ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం రాత్రి. మీ పాకెట్ బుక్లోకి వస్తాడు, ఎలా డ్రెస్ చేసుకుంటారో, ఎవరిని ఫ్రెండ్స్గా ఎంచుకుంటారో అది పట్టించుకుంటాడు. వినోదానికై మీరేం చేస్తారో పట్టించుకుంటాడు. మీ ఆలోచనలో పాలు పంచుకుంటాడు, మీ సంభాషణలో పాలు పంచుకుంటాడు. ఈ వారాంతంలో ఇక్కడున్న కొందరిపై పరిశుద్ధాత్మ దాడి జరగాలి. మీకున్న చిన్న జీవితాన్ని విస్తరింపచేసి ఇలా అనాలి, నా జీవితంలోని ప్రతి గదిలోనికి ఆహ్వానిస్తున్నాను. ఆదివారం ఉదయం మాత్రం కాదు, మీకు ఒక మతం ఉండాలని యేసు మరణించలేదు. ఆయన మరణించింది మీకు లోతైన, దగ్గర, వ్యక్తిగతమైన, ఉత్సాహమైన, సజీవ సంబంధం ఉండాలని రాజులకు, రాజైన వానితో. ప్రయత్నిస్తున్నా బ్రదర్. 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని తెలుసుకొని గ్రహించుము. ఒకటి, మీరు యెహోవాను విసర్జించారు. 2, నా పట్ల వేరుగా ప్రవర్తిస్తున్నారు. 3, నా ఎడల భయము లేదు. మీకు విషయం చెప్పనా, గత 25 ఏళ్లలో ఎంతో బోధించారు, విజయాన్ని ఎలా పొందాలో, అభివృద్ధి చెందాలో, విజేత కావాలో, ఆశీర్వదించబడాలో, అది అద్భుతం, దానికై దేవునికి స్తుతులు, అది బోధిస్తాను. అయితే ఇప్పుడు మనం పవిత్రతను గురించి వినే కాలము. దేవుణ్ణి మర్చిపోవడం కాదు, వినయం కల భయభక్తులతో జీవించడం, దేవుని పట్ల అవిధేయంగా ఉన్నట్లు ఆలోచించే సాహసం చేయడానికి కూడా వణికిపోయేంతగా తప్పు చేయడం. తప్పు చేయడం అనేది ఒక విషయం, దేవునికి అవిధేయత చూపడం వేరైన విషయం. అవిధేయతగా ఉన్నారని తెలుసు, ఏదో చేయవద్దని దేవుడు చెప్తున్నాడని తెలుసు, ఆయన తప్పించుకుని వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఆ రోజు తప్పకొస్తుంది, యేసు తిరిగి వస్తాడు. యేసు తిరిగి వస్తాడు. తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది. మనందరం దేవుని ముందు నిల్చుని ఉండాలి, దేవునికి మన లెక్క అప్పగించాల్సి ఉంది. అందుకనే మిగతా వారంతా ఏం చేస్తున్నారా అని చింతించకండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మిగతా వారి గురించి అడగడు, ఆయన నన్ను మిగతా వారి గురించి అడగడు. నేను నా లెక్కను అప్పగించాలి, మీరు మీ లెక్కను మాత్రమే అప్పగించాలి. నేను నా లెక్కను అప్పగించాలి, ఏం బోధించానో అన్నదానికి. అలాగే నేను నా ఆధీనంలో దేవుడించిన ప్రాణాలకు లెక్కను అప్పగించాలి. మీరు ఏం వినాలనుకుంటున్నారో అది నేను చెప్పలేను, మీరు ఏం వినాలో అదే నేను చెప్పాలి. అప్పుడప్పుడు మిమ్మల్ని అతశయింపచేసే ఛాన్స్ నేను తీసుకోవచ్చు, లేదా బాధ పెట్టేది కూడా. ఏమిటో తెలుసా, ఏసి వెళ్ళిన ప్రతి చోట ప్రజల్ని బాధ పెట్టాడు. ఈనాడు బోధకులు ఎవరిని బాధ పెట్టరు. అయితే నేను ఎవరిని బాధ పెట్టాలనుకోను, అయితే నిజం బాధ కలిగిస్తే అది మీకు దేవునికి మధ్యదే. ఈ వారాంతంలో తీపిని ఇవ్వడం లేదు. పంతొమ్మిదో
పదమూడో వచనం నన్ను విసర్జించారు, 17వ వచనం నన్ను విసర్జించారు, 19వ వచనం నన్ను విసర్జించారు, 32వ వచనం. బహుశా బైబిల్లో విచారకరమైన లేఖనం ఇది. కన్యక తన ఆభరణాలను పెట్టుకోవడం మర్చిపోతుందా? లేక పెళ్లి కుమార్తె ముఖ్యమైన తన ఒడ్డాణమును, పెళ్లి ఉంగరాన్ని మర్చిపోతుందా? అయినా నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. విచారకరం కాదు, నా ప్రజలు నా గురించే మర్చిపోయారు. ఎన్నో రోజులు వాళ్ళు నాతో మాట్లాడరు, తర్వాత సడన్గా సమస్య వస్తే నేను వాళ్ళ ప్రియమిత్రుణ్ణి. మనం తెలుసుకోవాల్సింది అదే సంఘమా, మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి వెతికి జీవితంలో సవ్యంగా జరిగేప్పుడు మర్చిపోకూడదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఈ వారాంతంలో దేవునితో సమయం వెచ్చించలేనంత బిజీ అయితే మీరు చాలానే బిజీ అన్నమాట. నేను చెప్పబోయేది బహుశా ఎవరికి నచ్చదనుకుంటాను, నాకు కూడా. మీకు టైం లేదని మీరంటే అది నిజం కాదు. మనందరికీ రోజుకి 24 గంటలు ఉంటాయి, వారానికి 7 రోజులు. మరి అలా అంటప్పుడు కొంతమంది ఎందుకు నిజంగా దేవునికి దగ్గరగా అద్భుతమైన సంబంధం ఉంటుంది, వాళ్ళు దేవుని నుంచి వింటారు, ప్రార్థనకు జవాబు వస్తుంది, వాళ్ళు ప్రక్కన ఉంటే మీరు చెప్పగలరు దేవునితో నడుస్తారని. అయినా ఈ వేరే కొంతమంది ఎన్నడూ దేవునికి దగ్గరగా వెళ్ళలేరు, దేవుని నుంచి ఏమి వెళ్ళలేరు, వాళ్ళ వచనం ఎక్కడుందో తెలియదు. ఒకటి కావాల్సి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఇంకెవరికైనా ఫోన్ చేసి అడగాలి, సమస్యలో పడ్డ ప్రతిసారి ఎవరో ప్రార్థించాలి. ఇద్దరికి 24 గంటలు ఉంటాయి, వారానికి 7 రోజులు ఉంటాయి. ఒకరంటారు మాకు టైం లేదు, ఇంకొకరు దాన్ని వాడుకుంటారు. మనం వాడే పదం మీకు తెలుసా? ఇది చేస్తూ టైం గడుపుతాను. తెలుసా, నిన్న రాత్రి టీవీ ముందు కూర్చుని ఛానళ్ళు మారుస్తూ 2 గంటలు గడిపాను, అయినా ఒక్కటి చూడాలనిపించలేదు నాకు నిజంగా. మళ్ళీ 2 రోజు రాత్రి అలాగే చేస్తాం, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. కొన్నిసార్లు నేను అదే చేస్తాను, 3 గంటలు బయటికి వెళ్ళి షాపింగ్ మాల్లో తిరుగుతాను, కానీ కొనడానికి వెళ్ళిన ఒక్కటే కొనలేదు నేను. 2 గంటలు గడిపాను, 3 గంటలు గడిపాను, 4 గంటలు గడిపాను, 5 గంటలు గడిపాను. అది నిజంగా నిజమే. మనం మన సమయాన్ని వెచ్చిస్తున్నాం. అది డబ్బు లాంటిదే, ఒక్కసారి వాడేస్తే నిర్ణయించుకోండి మీకు కావలసిన దానికే వెచ్చించారని. ఎందుకంటే మీరు వెచ్చించిన దానికి పొందినది ఇదే. డబ్బుని తిరిగి తెచ్చుకోలేరు, మీ దగ్గర ఉంది ఇది. కనుక టైంని వెచ్చిస్తే నేను తీర్మానించుకోవాలి నా సమయంతో నా జీవితాన్ని మెరుగుపరిచేది ఏదో పొందుతాను, పొందాను అని. ఆమేన్. ఆసక్తికరమైంది చెప్తాను. ఎవరో లెక్కలు వేశారు ఒకరు ఎలా 70 జీవితాన్ని గడుపుతారు అని. అది ఇలా ఉంది, మీరు 70 జీవిస్తే దాదాపు 23 నిద్రపోతూ గడుపుతారు, 16 పని చేస్తూ, 8 టీవీని చూస్తూ, 6 తింటూ, 6 ప్రయాణిస్తూ, 4.5 విశ్రాంతిగా, 4 జబ్బుతో, 2 డ్రెస్ చేసుకుంటూ. నాకు 3 కావాలేమో నాకు తెలీదు. ఇదన్న సరాసరి లెక్క. 70 సంవత్సరానికి 6 మతం కోసం ప్రజలు వెచ్చిస్తారు. మొత్తం 70, 100%. ఓప్స్, జీవితం అయిపోయింది. ఆలోచనలో పడ్డారు కదా. బైబిల్ చెప్తుంది దేవుణ్ణి వెతకాలి,
ఆయన వెతికితే నిజంగా త్వరగా మనం శ్రద్ధగా తెలుసుకోగలం. దేవునితో గొప్ప సంబంధాన్ని పొందలేరు మీరు వెతక్కుంటే. ఆపడం వెతకడం నిజంగా బలమైనది. అసలు భాషలో దాన్ని చదివితే దాని అర్థం కోరడం, వెంటాడడం, పూర్తి బలంతో దాని వెనక వెళ్ళడం. యేసు మన లక్ష్యం ఏమై ఉండాలి అని అన్నాడు, మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో. ఆదివారం ఉదయం కొంచెంగా కాదు, అంతేగాని టైం చూసి లోపలికి వెళ్ళి టైం చూసి బయటకు రావడం, పరమనందన క్యాలెండర్లో వచ్చారని హాజరు వేయించుకోవడం కాదు. వెళ్ళడానికి భయపడి అయిపోగానే ఆనందించడం కాదు. అయితే సమయాన్ని వెచ్చించినందుకు సంతోషపడాలి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. ప్రేమకు అర్హుడైన అద్భుతమైన వాడు. యేసు చేసినట్లుగా ఎవరు చేయలేరు తెలుసా. ఆమేన్. హల్లెలూయా. ఆయన పౌలు సిలాసును జైల్లో పాడేట్లు చేశాడు. ఫిలిప్పీ 4:4 పౌలు రాశాడు, ప్రభులో ఆనందించుడి, మరల చెప్పదని ఆనందించుడి. చరిత్రను చదివుంటే అతను నిల్చుని ఉన్న జైలు అర నుంచి మురి కాలవ వెళ్ళేది. నేను చెప్పేది మలమూత్ర విసర్జనలతో సహా బహుశా అందులో ఇంతవరకు ఇలా అంటూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పదని ఆనందించుడి. పరిశుద్ధాత్మను పొందండి హని అలా అనగలగడానికి. ఆమేన్. నేను అలా చేయగలను అనుకోను. 45 వారంలో ఒక ప్రసంగానికి మీకు టిఫిన్ అక్కర్లేదు. ఆ పదం ఒక చోటు అతిగా తినగలిగేది. కోరడం, వెంటాడడం, పూర్తి బలంతో అనుసరించడం, మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, హృదయంతో, బలంతో ప్రేమించుడి. ప్రత్యక్షంగా ఉంటాను మీరు అనొచ్చు. అలా చేయకుంటేనేమి, నేను అలా ఫీల్ అయితే చాలా బాగుంటుంది, అయితే కాను. చూడండి, అది మంచి ప్రశ్న. ప్రార్థించాలి అనిపించుకుంటేనే, దేవుణ్ణి వెతకాలనుకోకుంటే, బైబిల్ చదవాలనిపించుకుంటే అంతా మీకు బోర్ కొడుతుంది. అలా కాకుంటే బాగుండే, ఎప్పుడూ దేవుని కోరుకునే వారిలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, అయితే ఉండరు. ఓకే, ఏం చేయాలో చెప్తాను. ముందుగా ప్రార్థించడం ఆరంభించండి, మీకు కోరిక ఉండాలని. మీకు కోరిక లేకుంటే దేవుణ్ణి ప్రార్థించండి, మీరు ప్రార్థించడం ఆరంభించండి, లేని కోరికని ఇస్తాడని. వీళ్ళంతా దేవుణ్ణి వెతకడానికి ప్రార్థించే వారికి వారికి గొప్ప జీవితం ఉంటుందని తెలుసా. మీరేం చేయాలంటే వారి కోరిక ఉండాలని ప్రార్థించండి. ఎందుకంటే ఎవరు ఆయన్ని వెతికి ఆయనతో సమయం వెచ్చించరు వాళ్ళకి ఆ కోరిక లేకుంటే. మీరు చేయవలసిన రెండో పని, మనం దీని గురించి చాలా చెప్పుకుందాం. ఈ వారంతలో ఆత్మీయ క్రమశిక్షణను అభ్యసించడం ఆరంభించాలి. ఆత్మీయ క్రమశిక్షణలు మీకు ఆకలి వేసినప్పుడు చేసేవి కొన్ని ఉన్నాయి. మిగతాదంతా మీకు నచ్చదు, అయితే తినడం మీకు ఇష్టం. మీరు కొట్టుకు వెళ్ళాలి, సామాన్లు తేవాలి, వాటిని ఇంట్లోకి తేవాలి, బయటికి తీయాలి, వంటగదిని గందరగోళం చేయాలి, మీరు వండాలి. దానికి బహుశా మీకు 2 పడుతుంది చేయడానికి, కానీ తినడానికి 10 పడుతుంది. కూర్చుంటారు, తింటారు, తర్వాత అన్ని శుభ్రం చేయాలి. ఈరోజు మనం అదంతా చేయం, బయటకెళ్ళి డబ్బిచ్చి తింటాం. అయితే ఏదైనా సరే ఎవరో ఒకరు ఆ క్రమం నుంచి వెళ్లాల్సిందే. మీకు విషయం చెప్తాను, మీ ఆత్మీయ భోజనానికి వేరెవరో వెల చెల్లించలేరు. నేను మీకై వెల చెల్లించా ఈ వారంతలో మీరు పొందేదానికై. వారం అంతా అధ్యయనం చేశాను, ప్రార్థించాను, విమానంలో కూడా, వేదిక వెనుక వైపును కూడా. నిన్న రాత్రి నేను 3 వెచ్చించాను చివరి సందేశానికై. ఇంట్లో మిగతా వారంతా సినిమాకు వెళితే నేను మీకై వెల చెల్లించాను ఈ వారంతలో మీరు పొందేదానికోసం. అయితే ఇప్పుడో తర్వాత నిజంగా మీ ఆత్మీయ ఎముకలకు ఏమైనా అతుక్కోవాలనుకుంటే మీరు తప్పక వెల చెల్లించాలి. చూడండి, నేను మీకు విషయం చెప్పనా, నేను మీకు నిజం చెప్తా. ఎవరు, నేను నమ్మని ఎవరు తాము చూడలేని వాని కొరకు సమయం వెచ్చించాలనుకుంటారని, ఎక్కువగా ఫీల్ కాని దానికై, సగం సమయం ఆరంభంలో వినలేని వారికై,
అయితే చెప్తున్నాను, క్రమశిక్షణతో ఏదైనా చేస్తే మీరు దానికి బానిసలైపోతారు. చివరికి ఏ స్థితికి మీరు వస్తారంటే, మీరు అలా చేయకుంటే మీరు ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతారు. నాకు తెలియదు వేరే దేనికి బానిసలు అవుతారో. అయితే మీరు ఆ గందరగోళం నుంచి స్వేచ్ఛను పొంది యేసుకు బానిసలు అవ్వాలి. ఎలా వెతుకుతారు? ఆలోచన ద్వారా వెతకవచ్చు. మీ మనసుని దేని మీదైనా ఉంచి, మీ మనసుని దాని మీద ఉంచి దేవుణ్ణి వెతికేవారు అధ్యయనం చేసి తనకే శిక్షణ ఇస్తాడు. దేవుని విషయాలను గురించి దేవుని వెతికేవారు చదువుతారు, వింటారు. మీరు వచ్చిన ఇలాంటి సెమినార్స్కి వెళతారు, సభలకు వెళతారు. వాళ్ళు తెలుసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడే సాధనాలపై పెట్టుబడి పెడతారు. దేవుణ్ణి నిజంగా వెతికేవారు పూర్తి ప్రయాణాన్ని ఉచితంగా పొందాలనుకోరు. వాళ్ళకు తెలుసు సమని గురించి అంతత్వం నుంచి బయటపడాలి. అయితే అవును, రక్షణ ఉచితమే. అయితే దాన్ని మీ ఇంట్లోకి తెచ్చే సాధనం మాత్రం కాదు. మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. అయితే ఇప్పుడు ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్నారో వారిలో ఖచ్చితంగా కొంతమంది నిరాశలో ఉన్నారు, కొంతమంది నిజంగా కష్టాల నుంచి వెళుతున్నారు, ఆ పరిస్థితిలో చాలా చాలా కాలంగా ఉన్నారు. మీకు ఆశ్చర్యం ముందుకు వెళ్ళగలమా అని ఈరోజు దేవుని వాక్యంలో ఉండమని ప్రోత్సాహిస్తున్నాను. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. చెప్తున్నాను, చేస్తూ ఉండండి, చేస్తూ వదిలేయకండి అని. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, కొంతమంది ఇప్పుడు ఫీల్ అవుతున్నట్లు. అయితే గలతీలో ఒక వచనం 6:9, అది నన్ను ప్రోత్సహించింది. చెప్తుంది, అలవక మేలు చేసిన ఎడల విసుకక అలవక తగ్గ సమయంలో పంటను కోతురు అని. సాతాను దాడి చేస్తాడు మనం వదిలేసేయట్లు. అయితే మీరు ఇప్పుడు ఏ చోట ఉన్నా సరే మీ పాదాన్ని నొక్కి చెప్పండి, నేను ఎన్నడూ వదలను అని. నేను ముందుకు వెళతాను, వెళుతాను. దేవుడు విశ్వాసపరుడు. గాడ్ బ్లెస్ యూ.